సో గాయస్ ఇవాళ వీడియోలు వచ్చేసి ఏంటంటే మనం వజరెక్స్ అండ్ బైనాన్స్ని లింక్ అయితే ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఈ లింక్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే గైస్, మనం వజరెక్స్లో ఉన్న కొన్ని టోకన్స్ని మనం ఫ్రీగా ఎలాంటి ఫీ లేకుండా మనం ఏంటంటే బైనాన్స్కి అయితే మూవ్ చేసుకోవచ్చు, అండ్ బైనాన్స్లో ఉన్న టోకన్స్ని కొన్నిటిని వజరెక్స్కి మూవ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఒకసారి మనం మన యొక్క వజరెక్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే గైస్, సో దీంట్లో కొన్ని మీకైతే చూపిస్తాను అనమాట. సో ఎగ్జాంపుల్గా నేను యూఎస్డిటీ అయితే చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక యూఎస్డిటీని వజరెక్స్ ఈ వజరెక్స్ నుంచి బైనాన్స్కి మూవ్ చేయాలంటే మనకి ఎంత ట్రాన్సాక్షన్ ఫీ పడుతుందో ఒకసారి చూడండి. సో ఆల్మోస్ట్ మనకి $20 ట్రాన్సాక్షన్ ఫీ అయితే పడుతుంది అనమాట. సో ఈ $20 పడకుండా ఉండాలన్నట్లయితే, సో ఈ విధంగా చేసినట్లయితే పక్కా మీరు ఏంటంటే జీరో ఫ్యూతో మీరు మీ యొక్క వజరెక్స్లో ఉన్న టోకన్స్ని బైనాన్స్కి అయితే మూవ్ చేయొచ్చు అనమాట. సో వాటిలో కొన్ని టోకన్స్ మాత్రమే మూవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దాంట్లో మెయిన్గా వచ్చేసి బిఎన్బి టోకన్ అండ్ వజరెక్స్ టోకన్ అండ్ యూఎస్డిటీ. సో ఇంకా కొన్ని టోకన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని మనం ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో వజరెక్స్ అండ్ బైనాన్స్ కనెక్టింగ్ అనేది ఇస్తానమాట. సో దీన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది మనకి. ఇక్కడ ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ మనం క్లియర్గా చూడాలి. ఇక్కడ ఏంటంటే వజరెక్స్ విల్ బి ఏబుల్ టు అని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా ఉన్నట్లయితే మన వజరెక్స్ని దీనికి లింక్ అయితే చేస్తున్నామని అర్థం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మన బైనాన్స్ అకౌంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయితే చేసుకోవాలి. సో ఈ యొక్క రెండు లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను గైస్, దాని త్రూ మీరైతే క్రియేట్ అయితే చేసుకోండి అనమాట. ఇన్ కేస్ మీకు వజరెక్స్ లేకపోయినా లేదా బైనాన్స్ లేకపోయినా రెండు అకౌంట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అయితే టెలికాస్ట్ అయితే అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు నైట్ అయితే ఈ వీడియోని చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నా మెయిల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తానమాట. సో ఇచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే మనం యాక్టివ్ అయితే చేయాలన్నమాట. సో ఒకసారి నా డీటెయిల్స్ అయితే ఇచ్చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ క్యాప్చన్ అయితే సాల్వ్ అయితే చేసేయాలి. సింపుల్గా ఈ క్యాప్చన్ సాల్వ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం క్లియర్గా చూడాలి గైస్, ఇక్కడ ఇక్కడ వచ్చేసి బైనాన్స్ అండ్ వజరెక్స్. సో ఈ రెండు ఏంటంటే లింక్ అవుతున్నాయని అయితే అర్థం అనమాట. సో ఇక్కడ సింపుల్గా మనం కంటిన్యూ మీద అయితే ట్యాప్ చేయాలన్నమాట. సో కంటిన్యూ మీద కానీ క్లిక్ చేసి సో ఈ విధంగా అయితే వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే దీన్ని సింపుల్గా కంటిన్యూ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మనకి 2-step వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో ఈ 2-step వెరిఫికేషన్ అయితే మనం చేయాలన్నమాట. సో మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఓటీపీని మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. 492282. సో దీన్ని వెరిఫై అయితే చేశాను. అండ్ ఇప్పుడు మెయిల్కి కూడా ఒక ఓటీపీ అయితే వచ్చింది అనమాట. సో దాన్ని కూడా నేను వెరిఫై అయితే చేయాలి. సో దీన్ని కూడా నేను ఏంటంటే కాపీ అయితే చేసేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను అనమాట. సో సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేయగానే ఏంటంటే సో నెక్స్ట్ ఇది సక్సెస్ఫుల్గా డన్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే సో మనకి వజరెక్స్ అండ్ బైనాన్స్ అనేది లింక్ అయితే అయిపోయింది. సో ఇది మనకి లింక్ అయినట్టు ఏ విధంగా తెలుసుకోవాలన్నట్లయితే సో ఇప్పుడు మనం ఈ విధంగా వజరెక్స్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఇందాక డైరెక్ట్గా ఏంటంటే సో విత్డ్రాల్ క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసేది అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ అనేది మనకి కనిపించేది. సో బట్ మనం ఇప్పుడు విత్డ్రాల్ క్లిక్ చేయగానే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే విత్డ్రాల్ క్లిక్ చేయగానే మనకి 2 options అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒకటి వచ్చేసి అదర్ వాలెట్ అని అనేసి, ఇంకోటి వచ్చేసి బైనాన్స్ అని అనేసి. సో దీంట్లో మనం బైనాన్స్ని సెలెక్ట్ చేసేసుకొని ఏంటంటే ఇక్కడ మనకి ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే సో మన ఫండ్స్ అన్నీ కూడా మన బైనాన్స్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతాయి అనమాట. సో దీని మీద ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి సో ఇప్పుడు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో నా మెయిన్ అకౌంట్ని ఓపెన్ చేసి చూపిస్తాను గైస్. సో వెయిట్ చేయండి, నా మెయిన్ అకౌంట్ అయితే లాగిన్ అయితే అవుతాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా మెయిన్ అకౌంట్ అయితే లాగిన్ అయితే అయ్యాను. సో ఇక్కడ నాకు ఏంటంటే ఆల్రెడీ యూఎస్డిటీ అయితే కొంత ఉంది కాబట్టి సో ఈ యూఎస్డిటీని నేను నా మెయిన్ వాలెట్ని సో వజరెక్స్కి అయితే మూవ్ చేస్తాను. సో ట్రాన్స్ఫర్ ఆల్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు కదా నాకు ఫ్యూ అనేది అసలు ఏం కూడా చూపించట్లేదు అనమాట. సో ఇక్కడ మనకి 0 USDT అయితే చూపిస్తుంది. సో దీని మీద ఏంటంటే సింపుల్గా ట్రాన్స్ఫర్ టు బైనాన్స్ మీద క్లిక్ చేసి దీన్ని
ఈ విధంగా చేసినట్లయితే నాకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చింది అనమాట. సో ఈ యొక్క ఓటీపీని మనం వెరిఫై అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ యొక్క దీన్ని ఓటీపీని వెరిఫై అయితే చేసేస్తాను. సో మనకి ఇన్స్టెంట్గా ట్రాన్సాక్షన్ సో ట్రాన్స్ఫర్ టు బైనాన్స్ అనేది మనకి రావడం అయితే జరిగిందనమాట. సో మనకి ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. సో విత్డ్రాల్ అయితే కనిపించింది కదా. సో ఇప్పుడు మన బైనాన్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఫండ్స్ యాడ్ అయ్యాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కాబట్టి. సో వెయిట్ గైస్, మనకి లోడ్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎంతైతే సెండ్ చేశానో అవి మనకి ఇక్కడ డిపాజిట్లు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఒకసారి హిస్టరీలోకి అయితే చూద్దాం. సో హిస్టరీలో చూసినట్లయితే సో ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు ఇక్కడ. బట్ మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి USDT అయితే యాడ్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో ఇది గైస్ ఈ విధంగా మనం ఏంటంటే WAZIRX టు బైనాన్స్ లేదా బైనాన్స్ టు WAZIRX మనం ఈజీగా మూవ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ వీటిని ఏంటంటే నా WAZIRX-కి అయితే మూవ్ అయితే చేస్తాను అనమాట. సో అది ఏ విధంగా చేయాలో ఇక్కడ మనం ఒకసారి అయితే చూద్దాం. సో సింపుల్గా మనం ట్రాన్స్ఫర్ మీద అయితే క్లిక్ చేసినట్టయితే ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ P2P వాలెట్ అయితే ఉంది కదా. ఆ P2P వాలెట్ దగ్గర మనం ఏంటంటే మనకి WAZIRX అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే WAZIRX ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ యొక్క WAZIRX-ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సో ఇక్కడ వచ్చేసి మనము కొన్ని టోకన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ కొన్ని టోకన్స్లో నుంచి మనం USDT-ని ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి సో నేను USDT-ని అయితే పెట్టేసుకుంటాను. 100% మ్యాక్స్ అనేది ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత మనకి మొబైల్ నెంబర్కి అండ్ మెయిల్కి ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క ఓటీపీని మనం ఎంటర్ చేసినట్లయితే మన ఫండ్స్ అన్నీ కూడా సో మన WAZIRX-కి అయితే మూవ్ అయితే అయిపోతాయి అనమాట. సో నేను వీటిని వెరిఫై అయితే చేసేస్తాను. సో సింపుల్గా వెరిఫై మీద మళ్ళీ మన మెయిల్ కూడా ఒక ఓటీపీ అయితే వచ్చింది అనమాట. సో ఆ మెయిల్ కూడా ఓటీపీని మనం ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసేసాము అనుకోండి. సో మనకి మన WAZIRX నుంచి మన బైనాన్స్ నుంచి WAZIRX అయితే ఫండ్స్ అనేది మూవ్ అయితే అయిపోతాయి అన్నమాట. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది గైస్ ఇది. సో ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మనం మన యొక్క గ్యాస్ ఫీ అనేది తగ్గించుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో మనం రెండింటిలో మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా దీంట్లో టోకన్స్ ఏదైతే USDT ఉందో ఆ USDT అనేది వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి రీఫ్రెష్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మళ్ళీ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం డిపాజిట్ మళ్ళీ ఎంతైతే మనం సెండ్ చేసామో అంతే మనకి రావడం అయితే జరిగాయి అన్నమాట. సో ఇది గైస్ టోటల్గా ఈ విధంగా మనం ఏంటంటే చాలా అంటే చాలా ఈజీగా మనం రెండింటిని లింకప్ చేసుకొని అండ్ ఫండ్స్ని దీని నుంచి దానికి దాని నుంచి దీనికి మూవ్ అయితే చేసుకోవచ్చు వితౌట్ ఛార్జ్. సో థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ఈ వీడియోని చూసి వెళ్ళిపోకండి. ఈ వీడియోకి లైక్ చేసి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్.